जिल्ला गజ్వేల్ కాన్స్టిట్యున్సీలోని దళిత రైతు యువ రైతు ఆత్మహత్యతో పాల్పడినటువంటి వ్యక్తి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ పరంగా అన్నిదల ఆదుకోవాలని చెప్పని వాళ్ళకు ధైర్యం చెప్పాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బక్క నరసింహులు గారి నేతృత్వంలో ఒక బృందాన్ని పంపడం జరిగింది. శ్రీ బక్క నరసింహులు గారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అశోక్ గారు, పార్లమెంటు కమిటీ అధ్యక్షులు రమేష్ గారు, పటంచెరు ఇన్ఛార్జ్ ఎట్ల రమేష్ గారు బృందమంతా వెళ్ళి వాళ్ళు పరామర్శించారు. వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పరంగా అన్ని విధాలుగా అంటా ఉంటామని చెప్పని నిన్న మంత్రి హరీష్ రావు గారు చెప్పినట్టుగా ఎకరం భూమి వెనువెంటనే ఇవాళ 2 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఆర్థిక సహాయము అది నామమాత్రంగా ఉన్నది. కనీసం 25 లక్షల రూపాయలైనా కానీ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని, అమ్మాయికి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉండాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. సర్వే నెంబర్ 370 13 గుంటల భూమి అది నర్సింహులకే చెందాలా, నర్సింహుల కుటుంబానికే చెందాలా, ఆయన జ్ఞాపకార్థం అందులో వాళ్ళకు ఆమోదయోగ్యమైన విధంగా కార్యక్రమాలు ఉండాలని చెప్పని తెలుగుదేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు, స్థైర్యం కలిగించడానికి కొరకు ఆ అమ్మాయి పేరు మీద 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తున్నట్టు ఈరోజు శ్రీమతి బాలలక్ష్మి గారితో మాట్లాడి ధైర్యంగా ఉండమని చెప్పినాం. దానికి అనుగుణంగా 1 లక్ష రూపాయల డిపాజిట్ వారికి అందజేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం.